hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, 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 Gorumuddalu. Chalo chakkadi recipes manu chustunnamu chinarulandarki kuda nachchelaga valiki nutritionally anni balance ayyelaga chustunnam kada adi kuda kaakunda sweet recipes tarvata chaala simple ga chesukunetattu breakfast recipes lunch recipes kuda anni balanced ga ela cheyali enti avani kuda manu chusestunnam. So inni rakala recipes unnai manaki pillalki peddaniki anamata pillalu okavela oka type of foods nachatledu ante matram inkoka rakam follow avvachu inkoka rakam pettesechu ala lot of variety try chestene valaki edi nachutundi edi nachatledu anedi manaki telustundi. Okay, so tappakunda anni try chesandi. Ivvalla kuda chaala chakkadi recipe cheskobothunnam adi kuda pallilto. So vesanaga gullu evaithe unnayo chakkaga ivanni chaala manchidi manaki telusindhe. So pillalu lantivi ekkuva tinleru navaleru anukunnappudu matram chakka laddu laga chesukochu. నట్స్ తో అందరూ పొడిలాగా చేసుకుని పాలలో కలపడమో లేకపోతే అన్నంలో కలిపేసేయడమో ఏదో విధంగా వేసి పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా టేస్టీగా పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం ఇలా లడ్డు చేసేయచ్చు. సో ఇవి మనం చేసుకోబోతున్నాము పల్లి లడ్డు. పల్లి లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. వేసిన గుళ్ళు, బెల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, నూనె. యాక్చువల్లీ మనకి పల్లీల్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి, కొబ్బరిలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కనిపించని ఫ్యాట్స్. సో మనకి ఫ్యాట్స్లో కనిపించేవి ఉంటాయి, కనిపించనివి ఉంటాయి. కనిపించేవి అంటే నూనె, నెయ్యి, బటర్ ఇలాంటివన్నీ కూడా కనిపించేవి. కొన్ని పదార్థాల్లో, కొన్ని ఫుడ్స్లలో మనకి కనిపించకుండానే అవి కొంచెం హెల్దీ అంటే ఎక్కువ ఫ్యాట్స్ ఉండవన్నమాట. అంటే ఇప్పుడు ఫిష్ కూడా అంతే, తర్వాత మనకి పల్లీలు అంతే, ఎనీ నట్స్ అంతే, ఇప్పుడు కొబ్బరి కూడా అంతే అన్నమాట. సీడ్స్ ఏవైతే మనం వాడతామో అంటే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివన్నీ, అదే అవిసె గింజలు, ఇవన్నీ కూడా కనిపించని ఫ్యాట్స్ కిందకే వస్తాయి. వీటన్నిటిలో కూడా మనకి ఏది మంచిది అని చెప్పేసి కొన్ని కేటగిరైజ్ మనం చేసుకోవాలన్నమాట. అవే మంచి ఫ్యాట్సే మనం తీసుకోవాలి. ఈ మంచి ఫ్యాట్స్ వల్లనే బాడీలో చిన్నపిల్లలకి చక్కగా బ్రెయిన్ గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది, చక్కగా మెమరీ పవర్ యూనో చక్కగా పెరుగుతుంది. అండ్ ఆల్సో గ్రోత్కి అంటే వాళ్ళ వెయిట్ పెరగడానికి కూడా చాలా హెల్దీగా యూనో సేఫ్గా ఉంటుందన్నమాట ఇలాంటి ఫ్యాట్స్ తీసుకుంటే. ఓకే, సో మనకి చక్కగా వేసిన గుళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. పల్లీలు చాలామందికి నచ్చుతాయి. అండ్ సో చిన్నపిల్లలు కొంచెం అలా ప్లెయిన్గా తినలేరు కాబట్టి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిపేసేసి ముందుగా పల్లీల్ని మనం లైట్గా రోస్ట్ చేసేసుకుందాం. అండ్ అలా రోస్ట్ చేసుకుంటే అప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, సో బయట చక్కగా మనకి అవైలబుల్గా ఉంటాయి చిక్కీలాగా, సో పప్పులతో, కాజుతో, వీటన్నిటితో పాటు కూడా. కానీ ఇంట్లో కూడా మనం చక్కగా లడ్డూలా చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ వైస్ కూడా అలానే ఉంటుంది కదా. సో చక్కగా ఇంట్లో చేసుకోండి. సో ఎప్పుడైతే చక్కగా ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కింది, నేను పల్లీలు కూడా చక్కగా ఇక్కడ వేసేసాను. సో లైట్గా మనము రోస్ట్ చేసుకుందాం, వేయించుకుందాం. సో మామూలుగా పొట్టు తీసేస్తూ ఉంటారు చాలామంది, ఒకవేళ కావాలంటే అలా తీసుకోవచ్చు, లేదు అంటే పొట్టుతో పాటు కూడా మనము లడ్డూ చేసేసుకోవచ్చు. అండ్ పొట్టులో కూడా మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మంచిదే. సో ముందుగా ఇలా పల్లీలన్నీ కూడా చక్కగా లైట్గా వేయించేస్తున్నాను. సో అందరికీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ప్రోటీన్స్ కానీ చెప్తూ ఉంటాను కదా. సో పాలు, పెరుగు, తర్వాత పప్పు, శనగలు, ఎగ్, చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ప్రోటీన్ ఆప్షన్సే. అన్నిటికన్నా ఇంకా మంచి హెల్దీ ఆప్షన్స్ ప్రోటీన్స్ ఏంటి అంటే నట్స్, అంటే పల్లీలు, కాజు, బాదం, వాల్నట్స్, కొబ్బరిలో కూడా మనకి చక్కగా ఉంటాయన్నమాట. ఇవన్నీ నట్స్ కిందకు వస్తాయి. సీడ్స్లో కూడా కొంచెంగా ప్రోటీన్స్ ఉంటాయి. సీడ్స్ అంటే అవిసె గింజలు, నువ్వులు ఇలాంటివన్నీ కూడా. సో పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ఒక్కొక్క టీ స్పూన్ లాగా, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు సీడ్స్, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చాలా తక్కువగా తీసుకోవాలి. ఈవెన్ నట్స్ దీంట్లో కూడా మనకి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేస్తే మంచిది. సో ఇప్పుడు పల్లీల్లో మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్ రెండు ఉంటాయి. సో అందుకనే కొంచెంగా స్టార్ట్ చేస్తేనే మంచిది. లేదంటే మరీ ఎక్కువ ప్రోటీన్ ఉన్నా కూడా కొంచెం డైజెషన్ వైస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకుంటేనే మంచిది. యా, సో పల్లీలు లైట్గా మనకి ఇక్కడ వేగాయి. సో యాక్చువల్లీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారాక ఇదంతా కూడా కలిపేసి మనం చక్కగా గ్రైండ్ చేసుకుని లడ్డు చేసేసుకోవచ్చు. లడ్డూలో ఉన్న ఉపయోగమే ఇదండి. చక్కగా ఇప్పుడు మనము బెల్లం అనుకోండి, కొంచెం మామూలుగా బెల్లం డైరెక్ట్గా పిల్లలకి పెట్టడానికి మాత్రం చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే బెల్లంలో కూడా కొంచెంగా మనం చూస్తూ ఉంటాం మట్టి అదంతా కూడా, అండ్ మైక్రోబ్స్ కూడా ఉంటాయి. అందుకనే
చిక్కీలు అండ్ చేసుకున్నప్పుడు మనము పాకం చేస్తాం బెల్లంతో, కాబట్టి కొంచెం ఏవైతే డస్ట్ అవంతా ఉంటాయో అదంతా మనము వడగొట్టిస్తాం కాబట్టి అదంతా పోతాయి. ఇలాంటి లడ్డు ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు మాత్రం బెల్లం చాలా యూనో మంచిది తెచ్చుకోండి. అప్పుడే యూనో డైరెక్ట్గా వాడతాం కాబట్టి బెల్లం అప్పుడు కొంచెం హెల్దీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి చక్కగా పల్లీలు కొంచెం లైట్గా మనకి చల్లారాయి. సో ఇప్పుడు మనము మిక్సీ జార్లో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. సో ఇక్కడ ఆయిల్ మనకి ఆప్షనల్, ఆల్రెడీ దీంట్లో ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఆయిల్ వేసి నేను ఇంకా ఎక్కువ ఫ్యాట్స్ పెంచట్లేదు. అందుకనే ఈ హెల్దీ ఫ్యాట్స్ యాస్టిస్గా అలానే ఉంచేస్తున్నా అనమాట, అందుకనే ఆయిల్ మనం పక్కన పెట్టేసుకుందాం. సో ముందుగా మన చక్క కొబ్బరి ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసేసుకుందాం. తర్వాత పల్లీలు ఏవైతే మనం వేయించుకున్నామో అవి కూడా వేసేసుకుందాం. యా ఓకే, సో చక్కగా పల్లీలు వేసేసుకున్నాం కదా వేయించినవి. తర్వాత ఒక్కసారి మొత్తం గ్రైండ్ చేసేసిన తర్వాత లైట్గా బెల్లం ముక్కలు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసి అప్పుడు ఉండలు చూడడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ముందైతే ఇది గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో కొంచెంగా మనకి గ్రైండ్ అయింది. ఇప్పుడు మనం కొంచెంగా యాలకుల పొడి, తర్వాత బెల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే నైస్, బెల్లం వేగానే మనకి లడ్డు చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. అండ్ ఎస్, ఆ స్వీట్నెస్ అంతా కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం చక్కగా ఉండలు చేసేసుకుని లడ్డు లాగా చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మేజర్గా మనకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా లభిస్తూనే పిల్లలకి ఒక మంచి స్నాక్ ఆప్షన్ లాగా మనకి ఇది రెడీ అయిందనమాట. జనరల్గా అయితే మనము ఎక్కువ పల్లీలు లాంటివి చాలా తక్కువగా ఇస్తూ ఉంటాం పిల్లలకి, కాకపోతే కొబ్బరి లాంటివి కూడా ఈ సీజన్లో మనం కొంచెం తగ్గిస్తూ ఉంటాం కదా. సో అందుకని ఎప్పుడైనా ఒకసారి మనం చేసుకున్నప్పుడు ఇలాంటివి చక్కగా చేసి పిల్లలకి పెట్టామంటే చాలా మంచిది. తప్పకుండా అందరూ కూడా నట్స్, అంటే ఇప్పుడు పల్లీలు, బాదాము, తర్వాత కాజు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి పెడుతూ ఉండాలి. అట్లీస్ట్ అసలు రోజు పెట్టినా మంచిదే, కాకపోతే చిన్న పిల్లలు కాబట్టి అట్లీస్ట్ వారానికి ఒకసారైనా పెట్టి ట్రై చేస్తూ ఉంటే మెల్లగా పిల్లలకి అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టే అండ్ పల్లీలు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా బాదాం, కాజు ఇవన్నీ ఎంత వేసినప్పటికీ కూడా పల్లీ టేస్ట్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది అలవాటు అవుతుంది కూడా, ఎనర్జీ రిచ్ కూడా. సో వాళ్ళు కొంచెంగా ఒక్క లడ్డు తిన్నా చక్కగా వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ వచ్చేస్తాయి. అండ్ ఎప్పుడన్నా ఆడుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా ఒకవేళ కొంచెం పెద్దపిల్లలు అయినా సరే ఈ రెసిపీ పెట్టచ్చు. అండ్ ఒకవేళ ఆడుకోవడానికి వెళ్ళినా, ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయినా కూడా చక్కగా ఇది ఒక్క లడ్డు తినేసి వెళ్ళారంటే వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇంకొక లడ్డు కూడా చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. సో ఇది కొన్ని రోజులు ఉంటుంది కూడా కాబట్టి చక్కగా చేసి పెట్టేసుకోవచ్చు ఇంట్లో. ఇంత మంచి రెసిపీ మనం చేసుకున్నాం. మామూలుగా పిల్లలందరికీ కూడా ఇష్టమైంది ఏంటి, స్వీట్ రెసిపీసే. ఎప్పుడు పంచదార లేకపోతే బెల్లం లాంటి యూనో అవి ఇంక్లూడ్ అయిన రెసిపీస్ ఎక్కువగా తీసుకోవాలని చూస్తూ ఉంటారు. కాకపోతే మనం ఎప్పుడు అది ప్లెయిన్గా మాత్రం ఇవ్వకూడదు, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా షుగర్ తీసుకున్నా కూడా వాళ్ళకి కొంచెం తొందరగా యాక్టివ్ అయిపోతూ ఉంటారనమాట. సో జంప్ చేయడము, చేయడము, బాగా అల్లరి చేయడం ఒకేసారి యాక్టివ్గా అయిపోతూ ఉంటారు. ఎందుకంటే షుగర్స్ వల్ల చాలా రకాల యూనో బాడీలో కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి, హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా షుగర్ అనేది ఒకటేసారి ఇవ్వకుండా చూసుకోవాలి. ఇలా కనుక హెల్దీగా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు, పిల్లలకి స్వీట్ పెట్టాలి అనుకున్నప్పుడు కూడా ఇలా కొంచెం హెల్దీగా ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారు. ఓకే, సో రోజువారుగా మనం అది అలవాటు చేసుకోవాలి. ఒకటే రోజు షుగర్ అంతా కూడా ఒకటేసారి పెట్టేసి తర్వాత మళ్ళీ ఏం తినకుండా ఉండడం అలా ఉండకూడదు. అండ్ షుగర్ వల్ల కొంచెం యాసిడిటీ కూడా పెరుగుతుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా పిల్లలకి కూడా డెఫినెట్లీ యాసిడిక్ థింగ్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ పిల్లలకి ఫ్లాటులెన్స్ వచ్చినా, కొంచెం గ్యాస్ ఫార్మేషన్ అయినా కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే కొంచెం స్టమక్ పెయిన్ రావడం అదంతా కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. అండ్ ఈ సీజన్లో స్పెసిఫిక్గా ఎక్కువగా చూస్తూ ఉంటారు, ఎందుకంటే కొంచెం చల్లగా ఉండేటప్పటికీ నీళ్లు మాత్రం చాలా తక్కువగా తాగుతూ ఉంటారు పిల్లలు. అందుకనే కంపల్సరీగా ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ లాగా చూసుకుని బాటిల్, ఒక వాటర్ బాటిల్ చక్కగా వాళ్ళ కోసం పెట్టి కాచిన నీళ్లు చక్కగా వాళ్ళకి పడుతూ ఉండండి. ఏ ఇన్ఫెక్షన్స్ రావు, జలుబులు రావు. అండ్ నీళ్లు కూడా చక్కగా తీసుకుంటేనే కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో మన రెసిపీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. అండ్ చూస్తూ ఉంటేనే ఆ అరోమా అయితే, ఆ పల్లీ అరోమా అయితే చాలా 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 బాగుంది, పిల్లలందరికీ కూడా బాగా నచ్చింది.
సో చూసారు కదా పల్లి లడ్డు. సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. పల్లి లడ్డూకి కావాల్సిన పదార్థాలు వేసినగ గుళ్ళు, బెల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, నూనె. తయారు చేసిన విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి పల్లీలు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు, వేయించిన పల్లీల్ని గ్రైండ్ చేసి దానిలో యాలకుల పొడి, బెల్లం ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని లడ్డూలా చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే పల్లీ లడ్డూ రెడీ. చూసారు కదా. సో పల్లీలతో కొబ్బరితో చక్కగా మనం ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుని హెల్దీగా చేసుకున్నాను. పల్లీల బదులు వాల్నట్స్, బాదాము ఇలాంటివి అన్నీ నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుని చక్కగా లడ్డు చేసి పెట్టేసాను పిల్లలకి, చాలా మంచిది. అంతేకాని ఎప్పుడు గ్రైండ్ చేసేసి ఏదో పొడి కలిపేసేయాలి కదా, వాళ్ళు తినాలి కదా, పొట్టలో వెళ్ళాలి కదా అన్నట్టు కలిపేసి అన్నంలో పెట్టడం కాదు, టేస్టీగా చేసి పెట్టి వాళ్ళు చక్కగా తింటారు, వాళ్ళకి అలవాటు కూడా అవుతుంది, ఇంకా చాలా మంచిది అలా తింటే కూడా. ఓకేనా? సో ఈవినింగ్ స్నాక్స్ లాగా, మిడ్ మార్నింగ్ స్నాక్స్ లాగా కూడా చక్కగా యూస్ చేసేసేచ్చు. అండ్ మనకి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి కదా, సో ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా చక్కగా ఫాలో అయిపోండి. రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటారు. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.